నమస్కారం వంటిబి న్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చేతులు రాయిలా ఉంది సీఎం జగన్ పై మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆగ్రహం నిరాధారమైన ఆరోపణలతో చంద్రబాబును అరెస్ట్ చేయడం దుర్మార్గం మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ పాలకుంటి తిక్కారు తిరుపతిలో బాబుతో నేను పేరుతో విజయ నిరాహార దీక్షలు పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ శావల దేవదత్ మాజీ ఎమ్మెల్యే నల్లకట్ల స్వామిత హనుమకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ అవకతవకలపై గత 8 రోజులుగా పీహెచ్డీ విద్యార్థులు దీక్ష చేస్తున్నారు ఈ నిరసన దీక్షకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విద్యార్థుల దీక్షకు సంకేతం తెలిపారు खम्मम कांग्रेस पार्टी कार्यालय में एर्पट्टी प्रेस मीट केंद्र माजी मंत्री रेणुका चौधरी मालातू पिच्चोड़ चेतलो रायले पक् राष्ट्र परिस्थिति बेल मीद वच्ची परिपालन चेस्तुन्नाडु मुख्यमंत्री मीद अभांडालु मोपडं करेक्ट कादु నువ్వే జైల్లో ఉండాల్సిన వాడివని బెయిల్ మీద బయటకొచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని కావాలని ఒక సామాజిక వర్గాన్ని అనగదొక్కుతున్నాడని ఆరోపించారు అమరావతి రైతులు నిరసన చేస్తుంటే దొన్నపోతు మీద వాన కురిసినట్లు ఉందని విమర్శించారు ఈ సభలకొచ్చి 6 మంది 10 మంది అల్లరి చేశారంటే పక్క రాష్ట్రాల్లో జరుగుతా ఉండే అవకతవకలు మీరు గమనిస్తే అసలు పిచ్చోడు చేతిలో రాయన్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో ఆ ముఖ్యమంత్రి ఆయన సొంతంగా బెయిల్ మీద బయటికి వచ్చిన ముఖ్యమంత్రి పరిపాలన చేస్తూ ఉంటే బెయిల్ పరిధిలో ఉండాల్సిన ప్రవర్తన ఆయనకి లేకుండా ఆయన బెయిల్ వైలేషన్ లో ఆయన బిహేవ్ చేస్తుంటే Why High Court and Supreme Court is not taking sub to cognizance and removing his bail provision and sending him to jail? Skill development ani edo cheppe oka maji mukhyamantri paina abandalu mope vadu case edaina kani if he is corrupt hang him mem kaad antaledu kani nu avalambinche vidhanalu nuvu rajyangam vidhanalanu ullanginchi nu amal chestu unde ee pravartana ఎన్ని రోజులు సహిస్తారు ఎవరు అనేది ఒకసారి ఆలోచించుకోండి నువ్వే జైల్లో ఉన్నవాడివి నువ్వు బెయిల్ మీద బయటకొచ్చి పిచ్చి పిచ్చి మాటలేసి ఒక కావాలని ఒక సామాజిక వర్గాన్ని అక్కడ తొక్కుతూ అమరావతి రైతుల్ని ఇంత హింసిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి కలెక్టర్ అమాయ్ కుమార్ని మర్యాదపూర్వకంగా కలిశారు ఉప్పల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్థానికులు కేటాయించాలని గతంలో హామీ ఇచ్చిన విధంగా రామాంతపూర్ పెద్దచెరు సమీపంలో గల గుడిసెల వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని టోకెన్లు కేటాయించడం జరిగిందని సింగం చెరువు తాండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో మిగిలి ఉన్న డబుల్ బెడ్రూమ్లను వారి సామాజిక వర్గానికి సింగం తాండా వాసులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని చెర్లపల్లి డివిజన్లోని ఆదర్శనగర్ జమ్మిగడ్లలో స్థానికుల స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వారికే కేటాయించాలని ఉప్పల్ నియోజకవర్గంలోని కాపరా ప్రెస్ క్లబ్ ఉప్పల్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని కలెక్టర్కి పలు అభివృద్ధి అంశాలను చర్చించి వినతి పత్రం అందజేశారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా రాష్ట్రంలో ఎంతో మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించి భరోసా ఇచ్చారని అందులో అవినీతి జరిగిందని నిరాధారమైన ఆరోపణలతో అరెస్టు చేయడం దుర్మార్గమని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కౌతాళ్ళ మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డి మరియు వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని అక్రమ కేసులు బనాయించినా నారా చంద్రబాబు నాయుడిని ఏమీ చేయలేరని అంతిమంగా న్యాయమే గెలుస్తుందని రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు
రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తారని, వేల కోట్ల అవినీతి చేసిన జగన్ రెడ్డిని శాశ్వతంగా జైల్లో కూర్చోబెడతామని వారు తెలిపారు. ఈ సిల్క్ డెవలప్‌మెంట్ అనే ఒక దొంగ కేసు పెట్టి ఈ రోజు తీసుకొచ్చారు. అలాగే మళ్ళీ వాళ్ళ మంత్రులు చెప్తా ఉన్నారు, లోకేష్ అరెస్ట్ చేస్తాం, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేస్తాం, మామూ ఎన్నికల్లో మాల్ ప్రాక్టీస్ చేసి భయపెట్టి దొంగ ఓట్లు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చేయాలనే ఉద్దేశం క్లియర్గా ప్రజలకు తెలిసిపోయింది. కానీ ప్రజలకు మొత్తం ఈరోజు ఎన్నికలు పెడితే ఈరోజు చంద్రబాబును గెలిపించుకునేదానికి ఈరోజు రాష్ట్ర భవనంలో ప్రజలందరూ సిద్ధమై ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మీకు తెలియజేస్తున్నాం, మేము శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం, శాంతియుతంగా ప్రదర్శనలు చేస్తున్నాం, పార్లమెంటరీ పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఇంకా అరెస్ట్ కాక మునిపే చెప్తా ఉన్నారు, అరెస్ట్ చేస్తాం చూడండి. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంచిర్యాల విద్యుత్ కార్యాలయం ముందు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 6500 మంది పీస్ రేట్ కార్మికులు పనిచేస్తున్నారని, ఆ కార్మికులకు జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలని, వీరందరినీ పర్మనెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. టర్లు కానీ, స్పాట్ బిల్లర్లు కానీ, ఎస్బీఎం కార్మికులు కానీ, వన్ మెయిన్ కార్మికులు కానీ వెటిచారి గురవుతా ఉన్నారు. వాళ్ళు ఈ రోజున వన్ మెయిన్ కార్మికులు కానీ ఇలాంటి ఎలిసీలు తీసుకున్నా కానీ ఏమాత్రం వాళ్ళకు సెక్యూరిటీ లేకపోతూ ఉంది. ఈ రోజున బిల్ కలెక్టర్లు పొద్దున్న లేచి 8-9 గంటలకు కలెక్షన్ పోతే సాయంత్రం 5-6 వరకు వాళ్ళు కలెక్షన్ చేసుకుంటూ రెవెన్యూ కలెక్షన్ ఈఆర్ఓ ఆఫీసులో జరుగుతూ ఉంది. వాళ్ళకు ఫేక్ నోట్స్ కానీ మీతో సంబంధించిన ఏమొచ్చినా కానీ నిజమైన పట్టించుకునే పరిస్థితి చేయబట్టి దాదాపుగా 10-15 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మాకు ఎలాంటి జీతం లేదు. పీస్ రేట్ అని బిల్లుకు 2 రూపాయలు ఇస్తున్నారు. ఇవాళ రేపు ఈ 2 రూపాయలు బిల్లుకి మేము మాకు నెలకు 5000 వస్తున్నాయి. దీనివల్ల మాకు నెల గడవడం చాలా కష్టంగా ఉంది. ఈ పీస్ రేట్ విధానాన్ని తీసేసి మాకు గవర్నమెంట్ కనీస వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 11 జీవో నెంబర్ 11 ప్రకారం మాకు తిరువూరు పట్టణం బోసుబొమ్మ సెంటర్లో బాబుతో నేను పేరుతో రిలే నిరాహార దీక్షలు టీడీపీ ఇన్ఛార్జ్ సేవల దేవదత్, మాజీ ఎమ్మెల్యే నల్లకట్ల స్వామిదాస్ చేపట్టారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబు అరెస్ట్ అన్యాయం, అప్రజాస్వామికం, జగన్మోహన్ రెడ్డి నువ్వా మాకు చెప్పేది, 11 కేసుల్లో మొదటి ముద్దాయి, మా చంద్రబాబు కడిగిన ముచ్చంలా బయటకు వస్తారు, అభివృద్ధికి మారుపేరు చంద్రబాబు, నీవు సైకో ముఖ్యమంత్రివి, ఆర్థిక నేరగాడివి, నీవు చేసిన అవినీతి అక్రమాలపై తెలుగుదేశం శ్రేణులు అందరం కలిసి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని చెప్పారు. రాబోయే కాలంలో భువనేశ్వర్ అమ్మ కూడా వస్తారు, బ్రాహ్మణి గారు కూడా వస్తారు. తప్పనిసరిగా ఈ సైకో అదే విధంగా అలానే రాబోయే కాలంలో న్యాయస్థానంలో ఇలాంటి వ్యక్తులు మళ్ళీ ప్రజా వ్యవస్థలో ఉండకుండా న్యాయం చట్టం పరిధిలో తీసుకువెళ్లే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన తిరుమల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా, అలానే రేపటి నుంచి జరగబోయే కార్యక్రమాలందరూ కూడా మనం ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ కి వాచింగ్ వన్ టీవీ న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.